ఎంటేగర్ ఎన్టీఆర్ ఒక విప్లవం. ఆయన కాలు మోపితే వెండి తెరపై బంగారు వర్షమే. నేటితరం హీరోలలో తిరుగులేని ఏకైక హీరో ఆయన. ఇప్పటికే ఈ సంవత్సరం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ మరికొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30వ మూవీగా తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే ఈ మూవీ నుండి ఒక మోషన్ పోస్టర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి మాత్రం మూవీ యూనిట్ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ కొన్ని రోజుల క్రితం విడుదలైన సర్కారు వారి పాట మూవీతో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోళా శంకర్ మూవీలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. మొత్తానికి ఆమె అదృష్టం ఆకాశాన్ని అందుకున్నట్టే.